कुमट चेरु गट्टीद मरी मन एपड़ अवच्छ कनी विनी एरगन रीति मरी अला ब्रह्मांड इंत मंजी वेद तैयार आ घनता मन गौरव मंत्री गारी हरीश राव गारी मरी वेद मरी मुख्य टूरिज्म प्रिंसिपल सेक्रेटरी अंड स्पोर्ट्स कल्चरल राजनर्स मुनिसिपल चेयरमैन गारी सुडा रवींदर रेड्डी गारी बालमल्लु गारी मैं अदे विधा वेणुगोपाल रेड्डी गारी मल्लिकार्जुन गारी सोम रेड्डी गारी यल्लारेड्डी गारी मरी सत्यनारायण स्थानिक कौंसलर गारी मरी इंतमंदी सिद्धिपेट पट्टण अक्कजेल्लेलु अन्नदम्मुलु अंदर की पेर पेर नायक नमस्कार निजंगा मरी मनमु गत 5 संवत्सराल नुंची इप्पटि वरकु चूसिनट्टयिते शर्व अयिते मन कन्नमोड कनबडुतुन्नदि दीनि गुरिंचि चेप्पाल्सिन अवसरं लेदु मरी एवरु कूडा ऊहिंचलेदु इयाला सिद्धिपेट मरि तेलंगाणले कादु ओक भारत देशंले फास्टेस्ट डेवलपमेंट उन्न टाउन एदन उन्नदंटे मरि मुंदु वरसलु उन्न మొట్టమొదటి నగరం ఇలా సిద్ధిపేట నగరం మరి ఒక సిద్ధిపేటలో ఒక కొమట చెరువే కాదు మరి నాకు తెలిసి ఏ గల్లీకి పోయినా ఏ వాడకు పోయినా ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మరి ప్రతి వాడల చెట్లు కావచ్చు మరి ఇంటింటికి లైట్ కావచ్చు మరి అదేవిధంగా నిన్న మొన్న మీకు ఇంకా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఒక 55 ఎకరాలల మంచి రోడ్లేసి లైటింగ్ చేసి మరి ఇండస్ట్రీస్ కూడా సిద్ధిపేటకు రావాలని చెప్పి ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా మరి మొన్ననే ఇనాగ్రేషన్ చేసుకున్నాం మరి అది వరంగల్ వే రోడ్లో మరి ముచ్చాల విలేజ్ దగ్గర ఉన్నది అది కూడా బ్రహ్మాండంగా మరి మీరందరూ కూడా చూసే విధంగా మరి కనుల పండుగగా చూస్తే నిజంగా కూడా ఇక్కడ రాబుద్ది కాదు మరి అక్కడనే ఇప్పుడిప్పుడే మరి ఒక పారిశ్రామిక వాడ కూడా సిద్ధిపేటలో రాబోతున్నది ఇది ఒకటే కాదు మంచి రింగ్ రోడ్లు మరి ఇది కాకుండా కూడా ఇంకా ఔటర్ రింగ్ రోడ్ కూడా మరి సిద్ధిపేటకు రాబోతున్నది దీంతో పాటు మరి అన్ని మీరు సిద్ధిపేట టౌన్లో ఏ చౌరస్తాకు పోయినా బ్రహ్మాండంగా వాటర్ ఫౌంటైన్స్ మరి అది కూడా మీకు కనబడుతుంది చాలా ఆహ్లాదంగా మరి మన సమ్మర్ వచ్చిందంటే ఇంతకుముందు పిల్లలను తీసుకొని మరి ఏ నాగార్జున సాగర్ పోదామో శ్రీశైలం పోదామో ఇంకా తిరుపతి పోదామో ఇంకెక్కడ ఎక్కడ పోదామో అని చెప్పి మరి మనకు ఎంతో పిల్లలు మనల్ని ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు మనం బయటకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన వచ్చేది ఇప్పుడు అవసరమే లేదు ఇయాల మన సిద్ధిపేటలో ఉన్న ప్రదేశాలు చూసినట్టయితే ఇందాక మా సుడా రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు 3 రోజులు పడుతుంది మరి ఇయాల ఒక మంచి మనకు ఒక మంచి కలెక్టర్ ఆఫీసు మరి పోలీస్ కమిషనర్ ఆఫీసు మరి బ్రహ్మాండంగా ఈరోజు సిద్ధిపేట ఏ రంగంలో చూసినట్టయినా కానీ మరి పరిశుభ్రత కానీ దేంట్లో కానీ ఇవాళ భారతదేశంలో అత్యధికంగా అవార్డులు వచ్చిన నగరం ఏదైనా ఉన్నదంటే ఇలా సిద్ధిపేట నగరం ఏ అవార్డు వచ్చినా మొట్టమొదటిది మరి మన సిద్ధిపేటకు వస్తుంది ఈ కృషి అంతా కూడా మరి మన గౌరవ మంత్రి గారిది హరిశన్న గారిది మరి ఏది ఏమైనా ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సిద్ధిపేట ఈరోజు మన దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్న కంపెనీ మన నగరం ఏదైనా టౌన్ ఉందంటే ఇలా సిద్ధిపేట టౌన్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారు కడవెర్గు రాజనర్స్ గారు నాకు ఆత్మీయులు మన రాష్ట్ర టూరిజం స్పోర్ట్స్ సెక్రటరీ గారైనటువంటి శ్రీనివాస్ రాజు గారికి సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి గారికి మన స్పోర్ట్స్ ఎండి గారు చాలా కష్టపడి ఏదైనా పని అంటే పట్టుదలతో పనిచేస్తారు వారు మరి ఇంత షార్టెస్ట్ టైంలో కరోనాలో కూడా అద్భుతంగా దీన్ని అందించినటువంటి మనోహర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు పుర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెలకు ఆర్పీలకు మా ఎలక్ట్రిక్ ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు లక్ష్మీరాజం గారు వారితో వచ్చిన మిత్ర బృందం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ఆనాడు సిద్ధిపేట ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పాట రాశారు కొమటి చెరువు మీద కోటి అందాలతో ముస్తాబవుతుంది కొమటి చెరువు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ రోజుల్లో పాట రాశారు వారు రాసిన పాటను వారి కలలను ఈ రోజు మనం నిజం చేసుకుంటా ఉన్నాం
मुख्यमंत्री गारी आलोचना मुख्यमंत्री गारी वारी ओक कललनु इवाल निजंगा इला सिद्धिपेट प्रजलकु मनं अंदिंचुकुंटा उन्नां वारी एम्मेल्येगा आ रोजु आलोचिंचिनारु इवाल राष्ट्र मुख्यमंत्रिगा वारी आशीस्सुलतो इंत अद्भुतंगा मन सिद्धिपेटनु तयारु चेसुकुंटा उन्नां ఒక కొమట చెరు కట్టే కాదు ఇవాల అద్భుతమైనటువంటి నెక్లెస్ రోడ్డు ఇవాల అత్యంత సుందరమైనటువంటి గ్లో గార్డెన్ రేపు ఉగాది పర్వదినాన రేపు సాయంత్రం 7 గంటలకు అత్యద్భుతమైనటువంటి మ్యూజికల్ ఫౌంటైన్ కూడా రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభించుకోబోతా ఉన్నాం అంటే కళ్ళు ఆర్పకుండా చూడొచ్చు అంత అద్భుతంగా ఉంటది మ్యూజికల్ ఫౌంటైన్ 15 నిమిషాల పాటు అద్భుతమైన మ్యూజిక్ తో రంగు రంగులతో కోమటి చెరు నట్ట నడమన ఆ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా రేప్ రాత్రి 7 గంటలకు మీకు సిద్ధిపేట ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం ఇది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మా టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారం మా జేఈ మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారి పట్టుదల మా ఎండి మనోహర్ గారి కృషి ఇగో దీని వల్ల ఇది ఇంత అద్భుతంగా సాధ్యమైతా ఉంది నేను వారందరికి హృదయపూర్వకంగా మా ప్రజల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ రోజు మన సిద్ధిపేట ప్రజలే కాదు పరిసర ప్రాంతాల నుంచి అనేక పట్టణాలు అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ అందమైనటువంటి కొమటి చెరువును ఈ పరిసర ప్రాంతాలను చూసి వెళ్తా ఉన్నారు అభివృద్ధిలోనే కాదు ప్రజలకు ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించడంలో కూడా మనం ఆదర్శంగా ఉన్నాం ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకోవడంలో విద్యలో వైద్యములో రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో చెట్లు పెంచడములో పార్కులను అభివృద్ధి చేయడములో చివరికి ప్రజలకు పిల్లలకు సాయంత్రం పూట మంచి ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఇంత అద్భుతంగా దీన్ని కూడా తయారు చేసుకున్నాం ఇక్కడ ఈ రోజు మీకు మంచి ఓపెన్ జిమ్ పెట్టాం బాగా పొద్దున్నే వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసే ఫెసిలిటీ మీకు కల్పించాం అదే విధంగా వాకర్స్ కు మోకాల నొప్పులు వస్తున్నాయి ఇబ్బంది ఉండదంటే సింథటిక్ ట్రాక్ పెట్టాం మంచిగా సింథటిక్ వాకింగ్ ట్రాక్ ను కూడా మీకు నెక్లెస్ రోడ్ లో మీ కోసం అందుబాటులోకి తెచ్చాం అంటే వాకర్స్ బాగా నడవాలి వారి ఆరోగ్యం బాగుండాలి వారి మోకాళ్ళకు కూడా ఇబ్బంది రావొద్దని సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం ఈ మధ్య ఆరోగ్యం బాగుండాలని సైక్లింగ్ చేస్తున్నారు అందరూ సైక్లింగ్ చేసే వారి కోసం కూడా ప్రత్యేకంగా సింథటిక్ సైక్లింగ్ ట్రాక్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం సో ఇట్లా అన్ని పిల్లలకు మంచి మ్యూజికల్ ఫౌంటైన్ రేపు ఇక్కడ ఒక డాన్స్ ఇది కూడా వస్తుంది డాన్స్ ఫ్లోర్ పిల్లలు బాగా చిన్న పిల్లలు డాన్స్ చేస్తే అందమైనటువంటి లైట్లతో అద్భుతమైనటువంటి మ్యూజిక్ వచ్చే విధంగా మన గ్లో గార్డెన్ లో భాగంగా ఒక డాన్స్ ఫ్లోర్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అది కూడా మన పిల్లలకు అందుబాటులో వస్తుంది అంటే ఇంతకుముందు ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ గోదామా సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండేది కానీ ఈ రోజు అందరూ సిద్ధిపేటకు వస్తున్నారు సాయంత్రం అయిందంటేనే ఒక ఉత్సాహం ఒక ఆనందం పిల్లలతో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి అత్యద్భుతంగా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు మాకు చాలా సంతోషం దీని ఇంకా మీరు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరో 25 కోట్ల రూపాయలతోని ఈ నెక్లెస్ రోడ్ ను 100% పూర్తి చేసుకుంటాం దానికి మొన్ననే డబ్బులు కూడా వచ్చాయి అది 100% పూర్తి అయిపోతే ఇంకా చాలా అద్భుతంగా అయిపోతుంది ఈ రోజే మా శ్రీనివాస్ రాజు గారు మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వారి యొక్క కృషితో సిద్ధిపేటకు వాలీబాల్ అకాడమీ కూడా ఈ రోజే జీవో వచ్చింది చాలా సంతోషం చాలా వాలీబాల్ క్రీడాకారులు మన దగ్గర బాగున్నారు వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఈ మధ్యనే చిన్న పిల్లలు ఆడ పిల్లలు మగ పిల్లలు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను మన సిద్ధిపేట నుంచి అందించాలి అని ఈరోజు వాలీబాల్ అకాడమీని కూడా మన సిద్ధిపేటకు శాంక్షన్ చేసుకున్నాం అంతేకాకుండా ఎవరైనా బాగా మేము పట్టుదలతో రేపు నేర్చుకుంటామంటే వాళ్ళ కోసం 2 కోట్ల రూపాయలతోని ఒక స్పోర్ట్స్ హాస్టల్ని కూడా మన శ్రీనివాసరాజు గారు ఈరోజు మనకు అందించారు వారికి మీ అందరి పక్షాన నా పక్షాన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియం వచ్చింది 2 కోట్ల రూపాయలతో అత్యద్భుతమైనటువంటి ఫుట్బాల్ కోర్ట్ వస్తుంది ఇవాళ 2 కోట్ల రూపాయలతో
స్పోర్ట్స్ హాస్టల్ ను సిద్దిపేటకి శాంక్షన్ చేసుకున్నాం. వాలీబాల్ స్టేడియం ను కూడా బాగా అభివృద్ధి చేయడానికి దానికోసం కూడా ఒక 50 లక్షల రూపాయలు ఇవాల శాంక్షన్ చేసుకొని వాలీబాల్ అకాడమీ ని కూడా సిద్దిపేటకి ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంటే మన ప్రయత్నం విద్యలో, వైద్యంలో, ఆరోగ్యంలో, అదే విధంగా మానసిక ఉల్లాసంలో కూడా ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిద్దిపేట. అంటే ప్రజలకు ఏం కావాలో, ప్రజల ఆలోచనలకు ప్రజలు ఏం కోరుకుంటే దాన్ని మనం ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సిద్దిపేట హస్ బికమ్ ఎ బెంచ్ మార్క్. అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అంటే అందరూ సిద్దిపేట వైపు చూసే విధంగా, అంటే చెరువు అంటే కోమటి చెరువు లాగా ఉండాలి, స్టేడియం అంటే సిద్దిపేట స్టేడియం లాగా ఉండాలి, రింగ్ రోడ్ అంటే సిద్దిపేట రింగ్ రోడ్ లాగా ఉండాలి, వైద్యం అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్, డయాలసిస్ సెంటర్, సిటీ స్కాన్, ఈరోజు అద్భుతమైనటువంటి ఆసుపత్రుల్లో ఉండే సౌకర్యాలు మన వి హావ్ సెట్ ఎ ట్రెండ్, ఒక ఒక బెంచ్ మార్క్ అనేది మనం సెట్ చేసినాం. సో ఇట్లా ఇదంతా కూడా జరిగిందంటే మీ అందరి ఆశీస్సులు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ దినదినాభివృద్ధి మనం సిద్దిపేటను చేసుకుంటా ఉన్నాం.